Do not suggest or advise anyone based on who you are or what you can do. ఎవరైనా మన దగ్గరకు వచ్చి ఏదైనా సలహా అడిగినా, సజెషన్ అడిగినా, వాళ్ళు కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నా, వాళ్ళకి ఏదైనా నష్టం జరిగినా, బాధలో ఉన్నా, ఏం చేయాలో తెలియకపోయినా, నెక్స్ట్ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాను అన్న కన్ఫ్యూజన్లో ఉన్న, చిన్న డెసిషన్సే కావచ్చు, ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏం తీసుకోవాలి, ఎక్కడుండాలి, ఏం తినాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఇలాంటి చిన్న అడ్వైజర్స్ నుంచి పెద్ద పెద్ద అడ్వైజర్స్ కావచ్చు, లైఫ్లో ఎవరైనా మోసం చేసి వెళ్ళిపోయినా, ఎవరిని పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచనలో ఉన్నా, ఏ ట్రిప్కి వెళ్ళాలి అనుకున్నా, ఏ కెరియర్ చేసుకోవాలి అనుకున్నా, 2 జాబ్ మధ్యలో ఏం చదవాలి అన్న కన్ఫ్యూజన్లో ఉన్నా, చిన్న డెసిషన్స్ నుంచి పెద్ద డెసిషన్స్ వరకు ఒకరు ఒక దగ్గరికి వచ్చి, నీ దగ్గరికి వచ్చి అడ్వైస్ అడుగుతున్నారు, ఏం చేయాలి, నేను నాకు తెలియట్లేదు, నేను కన్ఫ్యూజ్లో ఉన్నాను, నాకు అర్థం కావట్లేదు, ఏ డెసిషన్ తీసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి ఇక్కడ నుంచి అని ఇబ్బంది పడుతున్నా, బాధపడుతున్నా. మెయిన్గా వాళ్ళకి సలహా ఇవ్వడంలో ఇమీడియట్గా అందరం ఏం చేస్తాము అంటే, అలాంటి సిచ్యువేషన్ మనకు జరిగిందా అన్నది మన మైండ్లో ఫస్ట్ తిరుగుతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఉన్నానా, ఎప్పుడైనా నాకు జరిగిందా అని ఇమీడియట్గా మైండ్ అలా తిరిగి ఆ సిచ్యువేషన్స్లో మనం ఏం చేసాము అన్నది చెప్పేస్తాము. ఓ ఇలానే నా కూడా అయింది, నేను ఇలానే చేశాను, నువ్వు కూడా ఇలానే చెయ్యి, అప్పట్లో ఇలా అయింది, ఆ సిచ్యువేషన్స్లో ఇలా అయింది, నువ్వు అసలు ఎందుకు ఇచ్చేసావు, లేదు నేను అప్పట్లో ఇలా ఉండే ఈ సిచ్యువేషన్కి నేనైతే ఇలా చేస్తాను అని మన గురించి చెప్పడం మొదలు పెడతాం. వాళ్ళు సలహా అడిగారు కరెక్టే, వాళ్ళు సలహా అడిగినప్పుడు మన మైండ్ మనకి ఏం చెప్తుంది అంటే, మనం అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనం ఏం చేసామో అన్న దాని గురించి చెప్తుంది, ఆ సిచ్యువేషన్స్లో మనం ఎలా రియాక్ట్ అయ్యామో అన్న దాని గురించి చెప్తుంది. ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన క్యారెక్టర్ ఉన్ను మనల్ని ఎవరైతే సజెషన్ కానీ అడ్వైస్ కానీ అడుగుతున్నారో వాళ్ళ క్యారెక్టర్ ఒకటేనా, మన ఏజ్ ఉన్ను మనల్ని సజెషన్ అడ్వైస్ అడిగే వాళ్ళ ఏజ్ ఒకటేనా, మన సిచ్యువేషన్ ఉన్ను వాళ్ళు ఎవరైతే అడిగారో వాళ్ళ సిచ్యువేషన్ ఒకటేనా, మన కేపబిలిటీస్ అంటే మన ఎమోషనల్ స్టెబిలిటీ, మనం ఒకరి గురించి ఆలోచించే అబిలిటీ, మనం దేన్ని ఏ సిచ్యువేషన్ని ఎలా పర్సీవ్ చేసుకుంటున్నాము అన్నది, ఇవన్నీ వాళ్ళవి ఒకటేనా, ఇవన్నీ ఒకటి కానప్పుడు మనం ఏం చేసాము అన్న దాన్ని సజెషన్లా అడ్వైస్లా ఎందుకు ఇస్తామండి, ఇవ్వకూడదు కదా. ఇవ్వకూడదు అంటే సజెషన్ అనేది అడ్వైస్ అనేది ఆ పర్సన్ ఎవరైతే మీ దగ్గరకు వచ్చారో ఆ పర్సన్ గురించి ఆలోచించండి, వాట్ కెన్ దిస్ పర్సన్ డూ, వాట్ ఈస్ హీస్ క్యారెక్టర్, వాట్ ఈస్ హర్ క్యారెక్టర్, వాట్ ఆర్ హర్ అబిలిటీస్. మీ దగ్గరకు ఒక సలహాకు వచ్చారంటే ఒక అన్నోన్ పర్సన్ అయితే రారు కదా, కాస్త తెలిసిన వాళ్ళు, క్యారెక్టర్ గురించి తెలిసిన వాళ్ళు, ఏదో ఒక రిలేషన్లో ఉన్న వాళ్ళే వస్తారు, ఒక వర్షన్ ఆఫ్ రిలేషన్లో ఉన్న వాళ్ళే వస్తారు. అలా వచ్చినప్పుడు, వాళ్ళ గురించి తెలిసినప్పుడు, వాళ్ళు ఏం చేయగలరు అని తెలిసినప్పుడు వాళ్ళ వర్షన్లో చెప్పండి, నేను ఇలా చేశాను కానీ నీ గురించి నాకు తెలుసు కాబట్టి, నీ కేపబిలిటీస్ ఇలా ఇవి కాబట్టి నువ్వు ఇలా చేయగలవు అని చెప్పండి. లేదు నా సిచ్యువేషన్స్ అప్పుడు ఇలా ఉండే, నాకు చేతిలో డబ్బులు ఉండే, లేదు నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉండే, లేదు నేను మెంటల్గా స్ట్రాంగ్ ఉండే కాబట్టి నేను చేశాను, కానీ నువ్వు ఇప్పుడు నీ పరిస్థితి అలా లేదు కాబట్టి నువ్వు ఇలా చే అంటే కంపేర్ చేయండి, కానీ అదే బేస్ చేసుకొని సొల్యూషన్ ఇవ్వకండి. ఆ పర్సన్ ఏం చేస్తున్నారు, మీరు సలహా ఇచ్చే ముందు మీకంటూ ఒక అధికారం ఉంది, ఒక పవర్ ఉంది. అగైన్ మీరు ఒకరికి సలహా ఇస్తున్నారంటే అక్కడికి మీరు మర్చిపోతారేమో సలహా ఇచ్చేసి మాట్లాడి, కానీ అది ఎంతగా ఇంపాక్ట్ అవుతుంది ఎదుటి మనిషిని కంప్లీట్గా మార్చేయచ్చు లేదా కంప్లీట్గా కూల్ చేయొచ్చు. ఊహల్ని, ఆశల్ని, డ్రీమ్స్ని, ఆంబిషన్ని, కాన్ఫిడెన్స్ని అన్నిటినీ కూడా. సో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నాకు ఏం సలహా ఇవ్వాలి అని నన్ను అడిగారు అంటే ఫస్ట్ అప్రిషియేట్ దాట్, అప్రిషియేట్ ద పొజిషన్ దట్ యు ఆర్ ఇన్. ఓకే నన్ను ఈ క్వశ్చన్ అడిగారు, నేను చెప్పే ఆన్సర్ వల్ల వాళ్ళకి ఇంతగా ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి నేను ఫస్ట్ ఏం చేయాలి,
వాళ్ళ గురించి అర్థం చేసుకోవాలి. నా గురించి నేను కాదు, నేను ఎలా ఉంటాను, నేనేం చేస్తాను అన్న దాని గురించి కాకుండా ఎదుటి పర్సన్ ఏంటి, వాళ్ళ ఇష్టాలు ఏంటి, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ కేపబిలిటీస్ ఏంటి అని ఎదుటి పర్సన్ గురించి ఫస్ట్ ఆలోచించి దాని బేసిస్గా సజెషన్స్ ఇవ్వండి, అడ్వైస్ ఇవ్వండి. అప్పుడే దానికి వాల్యూ ఉంటుంది. లేకుంటే నార్మల్గా చెప్పిన మాటలకి, మీ గురించి చెప్పిన మాటలకి వాల్యూ ఉండదు. చాలా వరకే అది నష్టం కూడా జరుగుతూ ఉంటుంది. అవునా, చేయలేనా అని కాన్ఫిడెన్స్ అయినా తీసేస్తారు, లేదు ఓవర్ కాన్ఫిడెన్స్ అయినా ఇస్తారు, లేదు వాళ్ళు మీ మాటలు వినేసి మీకు జరిగిందే నా వాళ్ళు కూడా జరుగుతుందేమో అన్న అపోహతో ముందుకెళ్తారు. కొత్తదనం ఏమి ఉండదు కదా, అలాంటి అలా జరిగినప్పుడు నష్టాలే జరుగుతూ ఉంటాయి. అలా ఇవ్వకండి. వెన్ యూ సజెస్ట్ సమ్వన్, మేక్ షూర్ యూ థింక్ అబౌట్ దాట్ పర్సన్, నాట్ అబౌట్ యూ. వెన్ యూ అడ్వైస్ సమ్వన్, మేక్ షూర్ యూ థింక్ అబౌట్ వాట్ ది అదర్ పర్సన్ కెన్ డూ, నాట్ అబౌట్ యూ. ఇట్స్ నాట్ అబౌట్ యూ, యూఆర్ జస్ట్ అ మీడియం, ఒక సోర్స్ అంతే. మీ నుంచి వచ్చే మాటలు వాళ్ళ గురించి చెప్పాలి, మీ గురించి కాదు.